ఎలక్ట్రాల్ ఇంక్. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు, దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా అదే. ఎన్నికల్లో ఉపయోగించే ఇంక్ ను ఇండెలబుల్ ఇంక్ అని అంటారు. మొదట్లో ఇంక్ ను చిన్న బాటిల్స్ లో నింపి సరఫరా చేసేవారు. 2004 తర్వాత ఇంక్ మార్కులను తీసుకొచ్చారు. మన దేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి ఇంక్ చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని రూల్ 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమచేయి చూపుడు వేలుపై ఇంక్ గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒకవేళ ఓటర్ కు ఎడమచేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా ఇంక్ చుక్క పెట్టాలి. ఎన్నికల వేళ కీలకంగా మారిన ఇంక్ ను భారత్ లో ప్రధానంగా 2 సంస్థలు మాత్రమే తయారు చేస్తాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఒకటైతే, హైదరాబాద్ లోని రాయుడు లెబొరేటరీస్ మరొకటి. భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఇంక్ ను ఎక్కువగా వినియోగిస్తుండగా ప్రపంచంలోని దాదాపు 100 దేశాలకు రాయుడు లెబొరేటరీస్ తయారు చేసిన ఇంక్ సరఫరా అవుతోంది. ఈ ఇంక్ లో 7.25% సిల్వర్ నైట్రేట్ ఉండడం వల్ల 3 నుండి 4 రోజుల వరకు చెరిగిపోదు. ఈ ఇంక్ ను స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లలకు పోలియో చుక్కలు వేసే సమయంలోనూ గుర్తు పెట్టేందుకు ఉపయోగిస్తున్నారు.